Hi students, welcome to online classes, ABN and PRR College of Science Kovur. This video first year, second semester chavutunna BSc, MCCS, MPCS, MSCS students ki. Subject Computer Science, paper name, data structures using C. Unit 5, Graphs. Topic Minimum Spanning Tree. Minimum Spanning Tree lo manam Kruskal Solgardam gurinchi ee video lo nechukuntam. Asalu Minimum Spanning Tree ante enti? A spanning tree is a subset of a graph G which has all the vertices covered with minimum possible number of edges. A graph aithe minimum possible number of edges tho anni vertices ki cover chesi adi oka graph ki subset avutundo dani manam spanning tree ani cheppesi antam. Hence a spanning tree does not have cycles and it cannot be disconnected. Anduke spanning tree ki cycles ane undu ante ekkada spanning tree ane close avvadu anamata. Alage it cannot be disconnected, adi disconnect kuda avadu. By this definition we can draw a conclusion that every connected and undirected graph G has at least one spanning tree. Manu paina cheppukona definition batti manu em cheppochu ante oka undirected graph ki kanisam oka spanning tree aina sare untundi. A disconnected graph does not have any spanning tree as it cannot be spanned to all vertices. Oka disconnected graph ki స్పానింగ్ ట్రీ అనేది ఉండదు, ఎందుకంటే అది దాని యొక్క అన్ని వెర్టిసెస్ని కవర్ చేయదు. కాబట్టి ఒక డిస్కనెక్టెడ్ గ్రాఫ్కి స్పానింగ్ ట్రీ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. పైన ఒక గ్రాఫ్ని తీసుకున్నాం చూడండి, ఏ బీసీ. ఈ గ్రాఫ్కి స్పానింగ్ పాసిబుల్ ట్రీస్ 3 పాసిబుల్ ట్రీస్ ఉన్నాయి చూడండి. ఏ నుంచి బీకి, బి నుంచి సికి, మళ్ళీ సి నుంచి ఏకి రాయాలి, ఎందుకంటే ఇలా రాస్తే కనుక అది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఏ టు బి, బి టు సి అనేది ఒక స్పానింగ్ ట్రీ, అలాగే ఏ టు సి, ఏ టు బి అనేది ఒక స్పానింగ్ ట్రీ, అలాగే ఏ టు సి, సి టు బి అనేది ఒక స్పానింగ్ ట్రీ. అలాగే మనం ఒక అండర్టెడ్ గ్రాఫ్కి కనుక ఎన్ని స్పానింగ్ ట్రీస్ వస్తాయో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక చిన్న ఫార్ములా అనేది ఉంది చూడండి, ఎన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ, ఎన్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ. ఇక్కడ ఎన్ అనేది నంబర్ ఆఫ్ నోడ్స్, అంటే నంబర్ ఆఫ్ వెర్టిసెస్ని చెప్తుంది. ఇప్పుడు మనం పైన తీసుకున్న గ్రాఫ్లో మొత్తం ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి, 3 వెర్టిసెస్ ఉన్నాయి, అంటే 3 టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 2. 3 టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ 2 అంటే 3 మైనస్ 2 అయితే 1, అంటే ఎన్ని వస్తాయి, 3. కాబట్టి చూడండి, పైన తీసుకున్న గ్రాఫ్కి ఎన్ని పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ ఉన్నాయి అంటే 3 పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ అనేవి ఉన్నాయి. ఇలా మనం తీసుకున్న ఒక గ్రాఫ్కి దాని యొక్క వెర్టిసెస్ని బట్టి, అండైరెక్టెడ్ గ్రాఫ్కి వెర్టిసెస్ని బట్టి ఎన్ని పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ వస్తాయో మనం తెలుసుకోవచ్చు. ఒక స్పానింగ్ ట్రీకి సంబంధించిన జనరల్ ప్రాపర్టీస్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఏ కనెక్టెడ్ గ్రాఫ్ జీ క్యాన్ హ్యావ్ మోర్ దాన్ వన్ స్పానింగ్ ట్రీ. ఒక కనెక్టెడ్ గ్రాఫ్ని కనుక తీసుకుంటే, దాని పేరు జీ అయితే కనుక గ్రాఫ్ పేరు, దానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా స్పానింగ్ ట్రీస్ అనేవి ఉంటాయి. ఆల్ పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ ఆఫ్ గ్రాఫ్ జీ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ వెర్టిసెస్. అంటే ఇప్పుడు మనం ఒక కనెక్టెడ్ గ్రాఫ్ని కనుక తీసుకుంటే, ఆ కనెక్టెడ్ గ్రాఫ్కి ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయో దాన్ని బట్టి ఎన్ని పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ వస్తాయో మనకు తెలుస్తుంది. ఆ వచ్చిన పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ అన్నిటికీ కూడా సేమ్ నంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ సేమ్ నంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉంటాయి, అంటే అన్నిటికీ సేమ్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ని కనుక తీసుకుంటే, ఇక్కడ చూడండి ఏ బీసి, ఇక్కడ చూడండి అన్ని కనెక్టెడ్ కూడా అడ్జస్ట్ కూడా చూడండి, 2 ఎడ్జెస్ ఉన్నాయి, 3 వెర్టిసెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 ఎడ్జెస్, 3 వెర్టిసెస్, 2 ఎడ్జెస్, 3 వెర్టిసెస్, అంటే సేమ్గా ఉంటాయన్నమాట అన్ని. ద స్పానింగ్ ట్రీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సైకిల్. స్పానింగ్ ట్రీకి అసలు సైకిల్ అనేది ఉండదు, ఎక్కడ క్లోజ్ అయ్యి దాంట్లో అదే ఇలా లూప్ లాగా తిరుగుతూ ఉండదు ఎక్కడ కూడా. రిమూవింగ్ వన్ ఎడ్జ్ ఫ్రమ్ స్పానింగ్ ట్రీ విల్ మేక్ ఏ గ్రాఫ్ డిస్కనెక్టెడ్, దట్ ఈస్ ద స్పానింగ్ ట్రీ ఈస్ మినిమల్లీ కనెక్టెడ్. ఒకవేళ మనం స్పానింగ్ ట్రీని కనుక స్పానింగ్ ట్రీలో కనుక ఒక ఎడ్జ్ని రిమూవ్ చేసేస్తే ఆ స్పానింగ్ ట్రీ అనేది మినిమల్గా కనెక్టే ఉంటుంది. యాడింగ్ వన్ ఎడ్జ్ టు ద స్పానింగ్ ట్రీ విల్ క్రియేట్ ఏ సర్క్యూట్ ఆర్ లూప్. మనం ఒక ఎడ్జ్ని కనుక స్పానింగ్ ట్రీకి యాడ్ చేస్తే సర్క్యూట్ కానీ లూప్ కానీ క్రియేట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే స్పానింగ్ ట్రీస్ మ్యాక్సిమల్లీ అసైక్లిక్, స్పానింగ్ ట్రీ అనేది అసైక్లిక్ అని చెప్పేసి మనం చెప్తాం. ఇవన్నీ కూడా స్పానింగ్ ట్రీకి సంబంధించిన జనరల్ ప్రాపర్టీస్, అంటే మనం స్పానింగ్ ట్రీని తీసుకునేటప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉండేలాగా మనం చూసుకోవాలి. మినిమం స్పానింగ్ ట్రీ, అసలు మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? మినిమం స్పానింగ్ ట్రీనే మనం ఎంఎస్టీ అని కూడా అంటాం.
ఈ మినిమం స్పానింగ్ ట్రీ అనేది దేనికి అప్లికబుల్ అవుతుందంటే ఒక వెయిటెడ్ గ్రాఫ్కి, అంటే గ్రాఫ్కి ఎడ్జ్ దగ్గర మనం వెయిట్ని కనుక ఇస్తే ఆ వెయిటెడ్ గ్రాఫ్కి మనం మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్అవుట్ చేయొచ్చు. ఇన్ ఏ వెయిటెడ్ గ్రాఫ్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ దట్ హ్యాస్ మినిమం వెయిట్ దెన్ ఆల్ అదర్ స్పానింగ్ ట్రీస్ ఆఫ్ ద సేమ్ గ్రాఫ్. అంటే ఒక గ్రాఫ్ని కనుక తీసుకుని ఆ గ్రాఫ్కి కనుక వెయిట్స్ని కనుక ఇస్తే ఆ వెయిట్స్లో ఏ స్పానింగ్ ట్రీకి అయితే తక్కువ వెయిట్స్ వస్తాయో, అంటే ఆ మిగతా అన్ని పాసిబుల్ స్పానింగ్ ట్రీస్లో ఏ స్పానింగ్ ట్రీకి అయితే మొత్తం తక్కువ వెయిట్ తోటి వస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే మినిమం స్పానింగ్ ట్రీ అని చెప్పేసి అంటాం. మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటే ఈ వెయిట్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే డిస్టెన్స్ కింద, ట్రాఫిక్ లోడ్ కింద, లేదా ఆర్బిటరీ వాల్యూ కింద మనం దాన్ని ఎడ్జస్ట్ని డినోట్ చేసినట్టుగా మనం తీసుకోవచ్చు. అలాగే ఈ మినిమం స్పానింగ్ ట్రీని చెప్పడానికి రెండు ఇంపార్టెంట్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి, వాటిని మినిమం స్పానింగ్ ట్రీ ఆల్గరిథమ్స్ అని అంటాం. అవి ఏంటి అంటే క్రుష్కల్ ఆల్గరిథమ్ అండ్ ప్రిమ్స్ ఆల్గరిథమ్. ఈ రెండు కూడా గ్రీడీ ఆల్గరిథమ్స్, క్రుష్కల్ అండ్ గ్రీడీ ఆల్గరిథమ్స్ అంటే ఓన్లీ వన్ పాసిబుల్ సొల్యూషన్ని ఫైండ్అవుట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్రుష్కల్ అండ్ ప్రిమ్స్ ఆల్గరిథమ్ రెండు కూడా గ్రీడీ ఆల్గరిథమ్స్. మనం ఏమో ఇక్కడ క్రుష్కల్ ఆల్గరిథమ్ గురించి నేర్చుకుంటాం. క్రుష్కల్ ఆల్గరిథమ్, క్రుష్కల్ ఆల్గరిథమ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ యూజెస్ ద గ్రీడీ అప్రోచ్. గ్రీడీ అప్రోచ్ని ఉపయోగించుకుంటూ మనం ఒక గ్రాఫ్కి మినిమం స్పానింగ్ ట్రీని అది ఫైండ్అవుట్ చేస్తుంది. దిస్ ఆల్గరిథమ్ ట్రీట్స్ ద గ్రాఫ్ యాజ్ అ ఫారెస్ట్ అండ్ ఎవ్రీ నోడ్ ఇట్ హ్యాస్ యాన్ ఇండివిజువల్ ట్రీ. ఇది ఈ ఆల్గరిథమ్ ఎలా ట్రీట్ చేస్తుందంటే గ్రాఫ్ని ఫారెస్ట్ కింద ట్రీట్ చేసి అందులో ప్రతి ఒక్క నోడ్ని కూడా ఇండివిజువల్ ట్రీ కింద అది ట్రీట్ చేస్తుంది. ఏ ట్రీ కనెక్ట్స్ టు అనదర్ ఓన్లీ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ లీస్ట్ కాస్ట్ అమాంగ్ ఆల్ ద అవైలబుల్ ఆప్షన్స్ అండ్ డస్ నాట్ వైలేట్ ద మినిమం స్పానింగ్ ట్రీ ప్రాపర్టీస్. మినిమం స్పానింగ్ ట్రీకి సంబంధించిన ప్రాపర్టీస్ని వైలేట్ చేయకుండా ఒక ట్రీ ఇంకొక ట్రీకి కనెక్ట్ అవ్వాలి ఎప్పుడవుతుంది, ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ లీస్ట్ కాస్ట్, అంటే వెయిట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. అవైలబుల్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా దానికి సంబంధించిన వెయిట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ట్రీ అనేది ఇంకో దానితో కనెక్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ ప్రాపర్టీని ఫాలో అవుతూ మనం క్రుష్కల్ ఆల్గరిథమ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ క్రుష్కల్ ఆల్గరిథమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ గ్రాఫ్ని ఇక్కడ తీసుకుందాం. ఈ గ్రాఫ్ మొత్తం కనెక్ట్ అయి ఉంది, అలాగే వెయిట్స్ కూడా ఉన్నాయి చూసారు కదా. ఏ టు ఎస్ కనెక్ట్ అయింది, దాని వెయిట్ 7. ఎస్ టు సి కనెక్ట్ అయింది, దాని యొక్క వెయిట్ 8. ఏ టు సి 3, సి నుంచి సికి 1. ఏ టు బి 2 ఉన్నాయి, ప్యారలల్ లూప్స్ ఉన్నాయి 9, ఒకటి ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నాయి 9, ఒకటి 6, ఒకటి. సి టు 4, సి టు బి 4 ఉంది, సి టు డి 3, బి టు డి 2, డి టు టి 2, బి టు టి 5. ఇలాగ మొత్తం గ్రాఫ్ అంతటికి కూడా మనం వెయిట్స్ అనే దాన్ని ఇచ్చాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ని తీసుకుని మనం క్రుష్కల్ ఆల్గరిథమ్ని అప్లై చేద్దాం. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవ్ ఆల్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్. ప్యారలల్ ఎడ్జెస్ని, లూప్స్ని రిమూవ్ చేసేయాలి. ఆ రిమూవ్ చేసేటప్పుడు ప్యారలల్ ఎడ్జెస్ని కానీ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే తక్కువ కాస్ట్ ఉంటుందో దాన్ని ఉంచుకొని ఎక్కువ కాస్ట్ ఉన్నదాన్ని మనం తీసేయాలి. అంటే ఏ ఎడ్జ్కి అయితే తక్కువ వెయిట్ ఉంటుందో తక్కువ వెయిట్ ఉన్న ఎడ్జ్ని ఉంచుకుంటాం, ఏ ఎడ్జ్కి అయితే ఎక్కువ వెయిట్ ఉంటుందో ఎక్కువ వెయిట్ ఉన్న ఎడ్జ్ని మనం రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడేమో సి దగ్గర లూప్ ఉంది, రిమూవ్ ఆల్ లూప్స్ అన్నారు కాబట్టి లూప్ని రిమూవ్ చేసేస్తాం. అలాగే ఏ టు బీకి, ఏ టు బీకి 2 ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నాయి. ఆ ప్యారలల్ ఎడ్జెస్లో ఒక దాని యొక్క వెయిట్ 9, ఇంకొక దాని యొక్క వెయిట్ 6 ఉంది. ఎక్కువ వెయిట్ ఎవరికి ఉంది, 9కి ఉంది కాబట్టి ఈ ఎడ్జ్ని మనం తీసేస్తాం, ఈ ఎడ్జ్ని మాత్రం మనం ఉంచుకుంటాం. అప్పుడు అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్, అంటే ఫస్ట్ స్టెప్లో మొత్తం లూప్స్కి ప్యారలల్ ఎడ్జెస్ని రిమూవ్ చేసేస్తాం. ప్యారలల్ ఎడ్జెస్ని రిమూవ్ చేసేటప్పుడు తక్కువ వెయిట్ ఉన్న ప్యారలల్ ఎడ్జ్ని ఉంచుకుని ఎక్కువ వెయిట్ ఉన్న ప్యారలల్ ఎడ్జ్ని మనం రిమూవ్ చేసేస్తాం. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేసరికి అరేంజ్ ఆల్ ద ఎడ్జెస్ ఇన్ దర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్. ఈ గ్రాఫ్లో ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ వెయిట్ ఉన్నదానికి మనం ఎడ్జెస్, అంటే ఆ ఎడ్జెస్ ఎక్కడ ఉన్నాయో చూసి వాటికి వెయిట్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. వెయిట్స్లో అన్నిటికన్నా తక్కువ ఎవరిది 2 కనపడుతుంది. ఆ 2 కూడా రెండింటికి ఉన్నాయి, బి నుంచి డీకి, డి నుంచి టీకి. చూడండి, బీడి 2, డిటి 2, తర్వాత ఎవరు 3. 3 కూడా 2 ప్లేసెస్లో ఉన్నాయి, ఏ నుంచి సికి, అలాగే సి నుంచి డీకి. చూడండి, ఏ టు సి 3, సి టు డి 3. నెక్స్ట్ వచ్చేసి 4, 4 వచ్చి సి నుంచి బీకి.
4 యొక్క కాస్ట్ ని ఇక్కడ పెట్టాం తర్వాత వచ్చి 5 వచ్చే వరకు ఉంది b నుంచి t కి 5 ఉంది తర్వాత a నుంచి b కి 6 తర్వాత a నుంచి s కి 7 అలాగే s నుంచి c కి 8 ఇలాగా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మనం వెయిట్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేసాం ఇప్పుడు యాడ్ ద ఎడ్జ్ విచ్ హాస్ ద లీస్ట్ వెయిటేజ్ మనం ఏం చేయాలంటే ఈ దేనికైతే తక్కువ వెయిటేజ్ ఉంటుందో అక్కడి నుంచి మనం ఒక్కొక్క ఎడ్జ్ ని యాడ్ చేసుకుంటూ వస్తాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే అన్ని పాజిబుల్ ఆప్షన్స్ అన్నిటిని చూస్తాం అంటే ఇక్కడ మనకి 2 అనేవి రెండు 2 ప్లేసెస్ లో ఉన్నాయి కదా రెండింటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ చూడండి లీస్ట్ కాస్ట్ ఎవరికి ఉంది b నుంచి d కి అలాగే d నుంచి t కి రెండింటికి కూడా 2 ఉంది అలాగే మనం నెక్స్ట్ లీస్ట్ కాస్ట్ ని తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేసేటప్పుడు మనం MST ప్రాపర్టీని వయలేట్ చేయకుండా మనం నెక్స్ట్ చూసుకోవాలి నెక్స్ట్ వెయిట్ ఎవరిది 3 3 కూడా మనకి ఎక్కడి నుంచి ఉంచోండి a నుంచి c కి c నుంచి d కి రెండింటిని కూడా మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటాం కన్సిడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎడ్జ్ ని మళ్ళీ కనుక్కుంటాం నెక్స్ట్ కాస్ట్ ఎవరిది 4 4 ని తీసుకున్నాం కానీ 4 ని తీసుకున్నప్పుడు చూడండి 4 ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కన్సిడర్ చేసాం అనుకోండి లూప్ అంటే ఒక సర్క్యూల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మనం 4 అనే దాన్ని ఈ సర్క్యూట్ లో మనం ఉంచుకోలేం దీన్ని మనం డిలీట్ చేసేయాలి ఆ డిలీట్ చేసినప్పుడు గ్రాఫ్ చూడండి ఎలా వస్తుందో a నుంచి సారీ dt bd cd ca అంటే ఇంకా మనం ఈ మధ్యలో తీసుకోవాలి ఎందుకంటే తీసుకోవడం వల్ల లూప్ అనేది క్రియేట్ అవుతుంది 3 తర్వాత 4 అయిపోయింది 4 తర్వాత నెక్స్ట్ దాన్ని చూస్తాం నెక్స్ట్ దాన్ని చూసినప్పుడు 5 కి కూడా తీసుకున్నారు అనుకోండి 5 కి తీసుకున్నా ఇక్కడ చూడండి సర్కిల్ ఫామ్ అయిపోతుంది కాబట్టి 5 అనే దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేస్తాం అలాగే నెక్స్ట్ మనం 6 ని తీసుకున్నాం అనుకోండి 6 కనెక్ట్ అయినా సరే చూడండి మళ్ళీ లూప్ అనేది ఫామ్ అయిపోతుంది 6 ని కూడా ఇగ్నోర్ చేస్తాం 6 ని కూడా ఇగ్నోర్ చేసిన తర్వాత నెక్స్ట్ 7 8 ఉన్నాయి ఈ 7 8 లో కూడా ఏది తక్కువగా ఉంది 7 మాత్రమే ఉంది కాబట్టి 7 ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట ఇలా 5 6 ని రిమూవ్ చేసాం అలాగే నెక్స్ట్ మనం ఏం చేసాం 7 ని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం ఎన్ని అయితే వెర్టిసెస్ ఉన్నాయో అన్ని వెర్టిసెస్ ని అది విజిట్ చేసింది విజిట్ చేసి మినిమం కాస్ట్ ఉన్నవి మాత్రమే అది తీసుకుంది మనం ఇలాగా చివర్లో ఒక మినిమం స్పానింగ్ ట్రీని మనం బై యూజింగ్ కాస్ట్స్ అంటే ఎడ్జెస్ యొక్క వెయిట్స్ ని బట్టి ఒక మినిమం స్పానింగ్ ట్రీని మనం గ్రాఫ్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు బై యూజింగ్ క్రుష్కల్ అల్గారిథం క్రుష్కల్ అల్గారిథం అనేది చాలా చాలా ఈజీ అమ్మ ఫస్ట్ ప్యారలల్ ఎడ్జెస్ కానీ అలాగే లూప్స్ కానీ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తాం తర్వాత వెయిట్స్ ని బట్టి అసెండింగ్ ఆర్డర్లో అన్ని ఎడ్జెస్ ని రాసుకుంటాము ఆ తర్వాత అసెండింగ్ ఆర్డర్లోనే అన్ని ఎడ్జెస్ ని విజిట్ చేస్తాం విజిట్ చేసినప్పుడు ఎక్కడైనా లూప్స్ కానీ ఎక్కడైనా క్లోజ్ అవటం కానీ జరుగుతుంటే ఆ ఎడ్జెస్ అన్నిటినీ రిమూవ్ చేసేసుకుంటూ ఏవైతే లూప్స్ లేకుండా మొత్తం అన్ని వెర్టిసెస్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుందో దాన్ని చూసుకుని మనం చివరికి ఒక మినిమం స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేస్తాం ఇది క్రుష్కల్స్ అల్గారిథం థ్యాంక్ యూ